మహాగణాధిపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ శ్రీ సర్వనినామ సంవత్సరంలో ఏంటంటే, వీళ్ళు సింహరాశి వారికి అన్నప్పుడు, జనరల్గా సింహరాశి అన్నప్పుడు వాస్తవంగా చాలా చాలా బాగుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరము సర్వనినామ సంవత్సరం చాలా బాగుంది. ఆదాయము అనేటువంటిది వీరికి 14, వ్యయము 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే శ్రీ సర్వనినామ సంవత్సరంలో వాస్తవంగా యథార్థంగా సింహరాశి వారికి ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. వారికి అన్ని విషయాల్లో కూడా యోగదాయకంగా ఉంది. ఒకటి ఏంటంటే, ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఏంటంటే, మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి నుంచి మీ శత్రువర్గానికి మీ సమాచారాన్ని మొత్తం కూడా చేరవేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం వాళ్ళ పట్ల చర్య తీసుకోవటం కావచ్చు, జాగ్రత్త వహించటం మాత్రమే అవసరము. మిగతా ఎవరైనా సరే, ఎటువంటి చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో కూడా వాళ్ళు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు, వారికి వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అన్నమాట మానసికంగా ప్రశాంతత అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే, ఏదైనా సరే భూ సంబంధిత లావాదేవీలు విషయంలో కావచ్చు, అవన్నీ కూడా వీరికి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక స్థలం కొనాలి అనుకున్నా, పొలం కొనాలి అనుకున్నా, ఇల్లు కొనాలి అనుకున్నా ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఉన్నది. వీళ్ళకి ఏంటంటే, ధన సంపాదన అంతే చాలా బాగుంటుంది, ఖర్చు అనేది కూడా అలాగే ఉంటుంది. ఎందుకనంటే శుభాలకే అన్నీ కూడా ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. శుభకార్యాలకే, వివాహాది శుభకార్యం కావచ్చు, ఏదైనా స్థిరాస్తి విషయంగా కావచ్చు, వాటికి వెచ్చిస్తారు. కాబట్టి అదొక ఆనందం, అదొక సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏంటంటే, ఈ సంవత్సరం యథార్థంగా సింహరాశి వారికి చాలా చాలా బాగుంటుంది. వాడు ఎడ్యుకేటెడ్ పర్సన్, అంటే ఎవరైనా సరే చదువుకుంటున్నటువంటి వాడు, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాడికి కూడా అన్నమాట, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాడికి కూడా ఈ సంవత్సరము చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి మంచి అన్నమాట శుభవార్తలు వింటారు, మంచి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే అన్నీ కూడా శుభవార్తలు వినే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అన్నింట్లో విజయము అనేది సాధించగలుగుతారు. అలాగే నూతన వాహనము అనేటువంటిది కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితాలే, వాస్తవంగా మంచి ఫలితాలే పొందుతారు, చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఒక్కటే జాగ్రత్త ఏమిటి అన్నప్పుడు, కొంచెం మీరు బాగా ఎవరినైతే నమ్ముతారో వారు మీ శత్రువర్గానికి మీకున్న సమాచారం మొత్తాన్ని కూడా చేరేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటం, ఆ ఒక్క విషయం పట్ల చర్య తీసుకోవటం అవసరం తప్పించి మిగతా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఏ విషయంలో కూడా భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేనే లేదు. ఇంకా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయిస్తూ ఉంటే చాలు. ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోండి. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.